ఎన్నికలను తలదన్నేలా ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా మా ఎన్నికలలో తెలుగు భాష, లోకల్, నాన్ లోకల్ అనే వాదనలు మారుమోగుతున్నాయి. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీ చేస్తుండటంతో పలువురు సినీ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడుతుండటంతో మా ఎన్నికలు అగ్గిరాజేస్తున్నాయి. మా ఎన్నికల్లో రాజకీయం, సవాళ్లు, ఆరోపణల నుంచి ఫిర్యాదుల దాకా వెళ్లింది. మొన్న జీవితపై రఘుబాబు ఈసీకి ఫిర్యాదు చేస్తే లేటెస్ట్ గా మోనార్క్ పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగంపై కథం తొక్కారు. అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్థి వర్గం ప్రయత్నిస్తుందంటూ కంప్లైంట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్లు వేరువేరు ప్రాంతాల నుంచి ఒకే రకంగా ఎందుకు వస్తున్నాయో పరిశీలించాలని ఎలక్షన్ ఆఫీసర్ ని కోరారు. 60 ఏళ్లకు పైబడిన వాళ్ళు పోస్ట్ బ్యాలెట్ కు అర్హులు. అలాంటి వాళ్ళు 30వ తేదీలోపు ఈసీకి లెటర్ రాయాలి. అడ్రస్, సంతకం లాంటి వివరాలతో లెటర్ పంపించాలి. కానీ ఇప్పుడు వస్తున్న లెటర్లన్నీ ఒకేలా ఉండటంపై ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ దుర్వినియోగంపై ఫిర్యాదు చేసిన ప్రకాష్ రాజ్ భావోద్వేగానికి లోనయ్యారు. కళ్లల్లో నుంచి ఉబికి వచ్చే కన్నీళ్లను దిగమింగుకుంటూ మాట్లాడారు ఆయన.